నకిలీ నోట్ల మోసం కేసులో ఇద్దరి అరెస్టు. 4 లక్షలు నగదు, కారు స్వాధీనం. నకిలీ నోట్ల మోసం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 లక్షల రూపాయల నగదును, కారును స్వాధీనం చేసుకున్నట్లు దర్శి డిఎస్పి నారాయణస్వామి రెడ్డి తెలిపారు. స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామం చెందిన మధుమంచి అంజయ్య, మధుమంచి ప్రసాద్, అమరా బ్రహ్మయ్య, మధుమంచి రత్తయ్య, అనంతపురం చెందిన పూజారి గోపాలు ముద్దాయిలపై కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన మహమ్మద్ రహమతుల్లా ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జూలై 7వ తేదీన మధుమంచి అంజయ్య, పూజారి గోపాలు, ఫిర్యాది మహమ్మద్ రహమతుల్లా ఖాన్ 1 లక్ష రూపాయలకు 10 లక్షలు దొంగ నోట్లు ఇస్తామని నమ్మించి పొదిలి దర్శి రోడ్డు శివాలయం వద్దకు రప్పించి వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయలు నగదు తీసుకొని వారికి స్టీల్ పెట్టెలో 50 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి వాటి స్థానంలో న్యూస్ పేపర్లు పెట్టి పైన 500 రూపాయలు మంచి నోట్లు పెట్టి మోసం చేసిన కేసులో శుక్రవారం నాడు స్థానిక అవనగారోపాలెం వద్ద కేసులోని 3వ 4వ నిందితులు ముద్దాయిలైన అమరా బ్రహ్మయ్య, మధుమచి రత్తాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 లక్షల రూపాయల నగదు, నేరం ఉపయోగించిన AP 39 HR 7 11 9 నంబర్ గల తెల్లని హుడాయి కారును స్వాధీనం చేసుకున్నామని, మిగతా ముద్దాయిలను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేసును త్వరగతి గతిన పూర్తి చేసి ముద్దాయిలను అరెస్టులో ప్రతిభ చూపించిన సిఐ సుధాకర్ రావును, ఎస్ఐ శ్రీహరణను, ఐబీ పార్టీ పోలీసును డిఎస్పి నారాయణస్వామి రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, ఎస్ఐ శ్రీహరి మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పొదిలి పట్టణంలో మీకు తెలుసు, ఈ దొంగ నోట్లకు 1కి 7 అంటే 1 లక్ష రూపాయలకు 7 లక్షల రూపాయలు నోట్లు ఇస్తామని బాగా చెల్లుతాయని చెప్పేసి నమ్మించి ఒక వ్యక్తి కారులో వచ్చి బెంగళూరు చెందినటువంటి రమతుల్లా అనే దాంతో 7 లక్షల రూపాయలు మోసం చేసి తీసుకొని పోయినారు. ఆ కేసు నమోదు చేసినాం. ఆ తర్వాత మా సిఐ గారు సుధాకరు, మా ఎస్ఐ శ్రీహరి వీళ్ళు వాళ్ళ టీం దీని మీద పరిశోధించి ఈరోజు 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు బ్రహ్మయ్యనాథుడు, రత్తయ్యనాథను. ఈ బొమ్మయ్య దగ్గర నుంచి ఆ రోజు ఈ నేరాలకు సంబంధించినటువంటి హుండై కార్ను కూడా స్వాధీనం చేసుకొని అట్లాగే 4 లక్షల రూపాయలు ఈరోజు రికవర్ చేశారు. మిగతా వ్యక్తులు ఇంకా ఇంకా అరెస్ట్ చేస్తుంది. వాళ్ళు పరారు ఉన్నారు. వాళ్ళు పెట్టినప్పుడు మిగతా వారు చెప్తాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజల విజ్ఞప్తి, 1 లక్షకు 7 లక్షలు ఎలా వస్తాయి, ఎలా నమ్ముతారు అనేది ఉన్నది. ఏది ఊరినా మోసం, అట్లా బంగారం తక్కువ రేటుకు వస్తుంది అనేది జనాలు మోసపోతున్నారు. ఇంకోటి నిధులు ఉన్నాయి అనేవి వస్తున్నారు. ఇంకా కొంతమంది ఏదో పూడి బాంబులు వస్తాయి అంటున్నారు, కొంతమంది రైస్ పుల్లర్ ఆర్పి అని వస్తున్నారు. ఇవన్నీ మోసం, దయచేసి నమ్మొద్దండి. కష్టపడితే మన సొమ్ము ఉంటుంది. ఇట్లంతా మోసం చేసి మీ డబ్బు పోతారు. దీంట్లో ధైర్యం ఏంటంటే పోలీసులకు చెప్పుకోలేదు, దొంగ నోట్ల కోసం వచ్చానంటే అని చెప్పుకోలేదు అనే దాంతో వాళ్ళు ధైర్యం చేస్తున్నారు. కానీ దీంట్లో మా సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళు బాగా పరిశోధించి అయితే వాళ్ళు తప్పు చేసినట్టు, దీంట్లో కంప్లైంట్ కూడా తప్పే ఉంది, ఏమీ ఆశపడిపోవడం, మోసపోయినారు. అయినా కూడా వాళ్ళు ఇతను ట్రాప్ చేశారు, వాళ్ళ మాయలో పడ్డాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు. కాబట్టి కేసు నమోదు చేసినాం, అరెస్ట్ చేసినాం, స్వాధీనం చేసినాం, మిగతా వాళ్ళు అరెస్ట్ చేసాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.